హాయ్ అండి వెల్కమ్ టు విజ్యూ హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనం కందనకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కందనకాయని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత పెప్పర్ వేసుకున్నానండి నేను మీకు ఇష్టం లేకపోతే ఇది యాడ్ అవాయిడ్ చేసేయచ్చు పెప్పర్ కూడా వేసుకున్న తర్వాత ఈ మూడు బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఈ కందనకాయ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఈజీగా ఫ్రై అవుతుందండి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న ఉల్లిపాయలు రెండు ఇలా కట్ చేసి తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు కూడా ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ఇలాంటి స్టాటస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి నేను కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులో కర్మశాల కూడా వేసాను వీడియోలో స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కారం యాడ్ చేయాలండి ఇప్పుడు కారం అయితే మీ టేస్ట్కి సరిపడినట్లు మీరు యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కారం లాస్ట్లోనే మనం వేసుకోవాలి కారం కూడా మొక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కందనకాయ అనేది మనకి ఎల్లగానే దొరకదు కందనకాయ అనేది దొరకదు మనకి ఎందుకంటే ఇవి పక్కన పెట్టేస్తారంటే ఎక్స్ట్రా వేసేస్తుంటారు నేనైతే రెగ్యులర్గా ఒక షాప్లో చికెన్ కొంటాను ఆయనకి చెప్పి ఉంచమని చెప్పాను ఆయన పాపం పక్కన తీసి పెట్టారు ఇప్పుడు మనం కస్తూరి మెంతి యాడ్ చేసామనుకోండి ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఆరోమ మంచి ఆరోమ వచ్చింది అసలు వాసనకే తినేయాలనిపిస్తుంది మనకి అంత బాగా కుదిరిందండి డిష్ ఇప్పుడు చూసారా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు కామెంట్ చేస్తేనే మీకు ఎలా వచ్చిందో అనేది నాకు తెలుస్తుంది ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు నాకు ఇవ్వచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆనియన్ కొత్తిమీర వేసుకొని టాపప్ చేసుకుందాం ఈ డిష్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్